नमस्ते वेलकम टू एनएसटीवी न्यूज़ नीन अरुणा मुंदुगा बुलेटिन हेडलाइंस। निजामाबाद जिल्ला बेलपूर मंडलंलो केंद्रंलो कांग्रेस पार्टी कार्यालयं नंदु जिल्ला कांग्रेस पार्टी अध्यक्षुडु मानाल मोहन रेड्डी पत्रिका समावेशं निर्वहिंचारु। ई संदर्भंगा आयन मात्लाडुतू एआईसीसी पिलुपु मेरकु पीसीसी अध्यक्षुलु रेवंत रेड्डी आदेशाल मेरकु ई नेल 5వ తేదీన జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు నిరసనగా అగ్నిపత్ నిరుద్యోగం ఆర్థిక మాధ్యం నిత్యావసర ధరలపై జీఎస్టి పెంపు తదితర అంశాలపై నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో बालकोंड नियोजकवर्गंलो बेलपूर मंडल केंद्रंलो निरसन कार्यक्रमालु चेयडं जरुगुतुंदनी तेलिपारु। ई कार्यक्रमंलो बेलपूर मंडल कांग्रेस अध्यक्षुलु नरसा रेड्डी जिल्ला महिला कांग्रेस अध्यक्षुरालु नीरज भाग्य कोऑपरेटिव डायरेक्टर राजेंदर तदितरुलु पाल्गोन्नारु। रूरल नियोजकवर्गंलो बिच्चपल्ली मंडल केंद्रंलो बोधन नियोजकवर्गंलो बोधन मंडल केन्द्र में अदे विधा निजामाबाद अर्ब निजामाबाद धर्ना चौक वरसन कार्यक्रम एर्पड़े जी प्रधानमंत्री प्रभुत्म यह विधान पेद प्रजा नो गैस पेट्रोल डीजिल धरल संबंधी वाट प्रजक अवगन कल विधा पेद मत जना निरतन कार्यक्रम विजयवंत विधा कांग्रेस पार्टी विवरण चेसी खचिता गत एन संवस कल में केंद्र प्रभुत्म तरह नरेंद्र मोदी हाला नूपाय गैस सिलीर धर यह पन्न वूपाय खचिंदे ये विधा और कुटम पैना नित्यावसर वस्तु पैन पेगन धरल कावचु गैस धर कावचु पेद కుటుంబాల పైన ఏ విధంగా ఆర్థిక భారం పడుతుందన్న విషయాన్ని ప్రజలకు తెలియజేసందుకే ఈ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి దాదాపు 3-4 సార్లు వరదలతో రైతాంగం నష్టపోతుంటే కనీసం ఆ వైపు ఈ ప్రభుత్వం అడుగులు వేయకపోగా ఆ వరదల బారిన పడ్డటువంటి రైతాంగాన్ని ఆదుకునే చిన్న ప్రయత్నం కూడా చేయకపోవడం ఏదైతే ఉందో ఇది టిఆర్ఎస్ పార్టీ యొక్క వైఫల్యంగానే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది। అటు నిత్యావసర ధరలపైన వరదలతో నష్టపోయినటువంటి వరద బాధితులకు చేయనటువంటి సహాయంపైన రెండు ప్రభుత్వాలను నిలదీయడానికే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపటి రోజు 5వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు నిరసన కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పిసిసి ఆదేశాల అనుసరిస్తూ చేయడం జరుగుతుంది। ఆ కార్యక్రమానికి మా నియోజక ఈ బాలకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం। అంతే కాకుండా రెండు ప్రభుత్వాలపైన ఇక ఏకవిగన ఒత్తిడి చేస్తూ ఉద్యమాలకు ఊతమిచ్చే ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం।